హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈ రోజు అయితే మనం ఉన్నాము దృశ్య మేకప్ అకాడమీలో. మేకప్ రంగంలో ఎంతో మందికి ఎన్నో జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ, ఒక మంచి కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు దృశ్య మేకప్ అకాడమీ. అలాగే ఈరోజు ఈ మేకప్ అకాడమీ నుంచి డైరెక్టర్ ఆఫ్ ది బోర్డ్ వేణుగారితో మనం ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అన్న. సార్ నమస్తే సార్. దృశ్య మేకప్ అకాడమీ అంటే చాలా మందికి బయట రకరకాల మేకప్ అకాడమీలో ఎక్కువ ఫీజులతో సరైన ప్రొఫెషనలిజం లేకుండా చేస్తున్న టైంలో దృశ్య మేకప్ అకాడమీ బెస్ట్ సర్వీస్ ఇస్తూ కంపేర్ చేసి తక్కువ ప్రైస్లోనే మంచి సర్వీస్ ఇస్తున్నారని తెలిసింది. ఇది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? అసలు ఈ మేకప్ అకాడమీ ఎలా స్టార్ట్ అయింది? సార్ నేను ఫిలిం ఇండస్ట్రీలో ఒక 28 ఇయర్స్ నుంచి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ని సార్. ఓకే. రియల్లీ ప్రూఫ్ అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అక్కడ రకరకాల స్కిన్ టోన్స్, రకరకాల కెమెరా లెన్స్, అంటే డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఒకే పర్సనాలిటీని అన్ని రకాల పర్సనాలిటీ, ఒక హీరోయిన్గా, ఒక పేషెంట్గా, ఒక గ్లామరస్గా, ఒక మోడల్గా, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ చేయడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది. అలాగే ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి కూడా ఒక సక్సెస్ అవ్వాలనేది ఒక ఆశ. ప్రతి ఆడపిల్ల కూడా నెలకు ఒక 50,000 ఎర్నింగ్ చేయాలి. కానీ బయట కొన్ని అకాడమీస్ వల్ల వాళ్ళకి సర్వీస్ ప్రాబ్లం రావడం, అవేర్నెస్ అనేది చెప్పకపోవడం, ప్రొడక్ట్ నాలెడ్జ్ అని తెలియకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని తెలిసినా సరే అవి నేను ఎందుకు చేయలేను, వీళ్ళకి అంత క్లారిటీ నేను ఎందుకు ఇవ్వలేను అని చెప్పి ఈ అకాడమీ అనేది ఒకటి స్టార్ట్ చేయగలిగాను. వండర్ఫుల్ అన్న. అండ్ ముఖ్యంగా మిగిలిన మేకప్ అకాడమీలు ఏవైతే బయట ఉన్నాయో వాటికి మీకున్న తేడా ఏంటి? వాళ్ళకి నాకంటే అంటే ఫస్ట్ నేనే ఒక టాలెంట్ అనేది నా దగ్గర ఉంది, నేను ఒక క్లియారిటీగా ఒక ప్రూఫ్ సెలబ్రిటీగా, కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ గా అంటే దగ్గర ఉండి ప్రతి అప్డేట్ హెయిర్ స్టైల్స్ కానీ, ప్రతి అప్డేట్ మేకప్స్ కానీ, అప్డేట్ శారీ టాపింగ్స్ కానీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాళ్ళు క్లయింట్స్ తో ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, ఎలా మేకప్ స్టార్ట్ చేయాలి, ఇలా ప్రతి డిఫరెంట్ దానికి ఒక థియరీ అనేది ప్రేమతో భయంతో కాకుండా చదువు వాళ్ళకు వచ్చినా రాకున్నా కూడా దగ్గరుండి వాళ్ళకు క్లారిటీ నేర్పడం అనేది తెలియదు. అంటే సర్వీస్ ఈజ్ బెస్ట్, అది ఇవ్వడం వల్లనే కొంచెం హ్యాపీ. అండ్ మిగిలిన మేకప్ అకాడమీల కంటే కూడా మీది మంచి బెస్ట్ ప్రైజింగ్ ఇస్తున్నారు నేర్చుకునే వాళ్ళకి. అండ్ నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి మీరే జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. ఇది మీరు 100% నిజం. నేను అందుకనే ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే రావాలనుకుంటున్నారు అకాడమీకి 1 వీక్ అంటే ఒక వారం రోజులు ఫ్రీ డెమో ఇస్తున్నా. ఓకే. ఫ్రీ ట్రైనింగ్. ఇది వండర్ఫుల్ అని చెప్పాలి. మీకు ఎక్కడ నాకు తెలిసి ఫ్రీ డెమో ఇస్తున్నారో లేదో తెలియదు, బట్ దృశ్య మేకప్ అకాడమీ మీరు వచ్చినట్లయితే ఒక 1 వీక్ పాటు మీకు అసలు ఇక్కడ విషయాలన్నీ కూడా 1 వీక్ లో మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఎస్ సార్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, అలాగే నేనేం చెప్తున్నా వాళ్ళకి అసలు వాళ్ళకి నచ్చుతుందా లేదా, అసలు వీళ్ళు క్లియర్ గా ఇంతమంది జాబులు చేస్తున్నారా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు, అసలు ఇక్కడ వర్క్ ఇలా ఉందా, అసలు వీళ్ళు అంత అకాడమీ స్టేటస్ ఎథిక్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది 1 వీక్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది జాయిన్. సరే మీరు ఫీజ్ అన్నారు, ఫీజ్ అనేది కూడా నేను మిడిల్ క్లాస్ అమ్మాయిలు, పూర్ అమ్మాయిలు కూడా భరించే స్టేజ్ లోనే పెట్టారు. మెటీరియల్ మాత్రమే, సర్వీస్ అనేది ఫ్రీగానే ఇస్తున్నా. వాళ్ళు ఏదైతే కాస్మెటిక్ మెటీరియల్ వాడుతున్నారో దానికి మాత్రమే తీసుకుంటున్నా నేను. వండర్ఫుల్ అన్న. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్స్ పరంగా కానీ? నేర్చుకున్న వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడైనా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? డెఫినెట్ గా ఇక్కడ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు టీవీ ఛానల్స్ లో చేస్తున్నారు, కొన్ని పేరున్న ఛానల్స్, అలాగే మనకు టీవీ షూట్లు, వెబ్ సిరీస్, టీవీ షూటింగ్స్, తర్వాత షార్ట్ ఫిలిమ్స్, తర్వాత టీవీ ఛానల్స్ లో ఈవెంట్ షోస్ ఉంటాయి కదా, దాంట్లోకి కూడా ఒక 11 మెంబర్స్ వెళ్ళారు. ఒక 4 మెంబర్స్ టీవీ ఛానల్స్ లో చేస్తున్నారు. అలాగే మన అకాడమీకి బ్రైడల్స్ ఉన్నాయి అంటే పెళ్లి మేకప్ లు, అలాగే కొంతమంది టీమ్ని అక్కడ పంపిస్తున్నారు. అలాగన్నా మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు బయట కంట్రీస్లో కూడా సెటిల్ అవుతున్నారు మేకప్ రంగంలో అని తెలిసింది. అవును. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ఆ పర్సన్? వాళ్ళు 3 లావణ్య ఒక అమ్మాయి, ఒక అమ్మాయి భవ్య, ఒక అమ్మాయి సుప్రజ. వాళ్ళు మన ఇన్స్టాలో చూసి మేకప్ అకాడమీని
ఎస్పెషలీగా ఆ యుఎస్ఏ నుంచి వాళ్ళకి ఇక్కడ రిలేషన్ ఉన్నా కూడా మన కోసమే వచ్చిండ్రు వాళ్ళు. వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి కొంతమంది హోటల్స్లో ఉండి వాళ్ళు ఒక 40 డేస్ కోర్స్ నేర్చుకొని యుఎస్ఏకి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు అక్కడ ఎర్నింగ్ చేస్తున్నారు, కేవలం మన దగ్గరనే హెయిర్ మేకప్ శారీ నేర్చుకొని ముగ్గురు. అండ్ వండర్ఫుల్ అన్న. సో ఇక్కడ మేకప్ అనేది మీరు ఇప్పటి వరకు బెస్ట్ ఇస్తున్నామని చెప్పారు, అండ్ దానికి తగ్గట్లే చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి, నేను కళ్ళారా చూశాను. అయితే మన చూస్తున్న ఆడియన్స్కి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా మేకప్తో చూపించవచ్చు అనేది దృశ్య మేకప్ అకాడమీ ప్రూవ్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ నుంచే చాలా మంది ఇక్కడ నేర్చుకొని ఎంప్లాయ్మెంట్ సంపాదించుకుంటున్నారు. వాళ్ళు యావరేజ్గా ఎంత సంపాదించవచ్చు అంటారు? మినిమం 0 అయితే 50,000. వాళ్ళు బాగా టాలెంటెడ్ గా నేర్చుకోగలిగితే 1 lakh నేర్చుకో. మరి ఈ రియల్ టైమ్ లో అంటే నిజంగా నాకు మేకప్ చూపించగలరా ఎవరైతే ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ చేత కూడా ప్రొఫెషనల్ మేకప్ అనేది చేయిస్తానన్నారు కదా? ఇప్పుడు కూడా దృశ్యాలు ఉన్న టాస్కే అది, అంటే సక్సెస్ అది. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, ఒక నార్మల్ గా మీడియా ఉన్న కనిపిస్తున్నది మీకు, మిమ్మల్ని ఎలా ప్రొఫెషనల్ గా చూపిస్తాం అనేది నేను మా స్టూడెంట్స్ తోనే చేసి చూపిస్తా. చూద్దామంటారు అంటే నేను ప్రొఫెషనల్ ఓకే, బట్ నా ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ గా మీకు ఎలా చేయగలుగుతారు అనేది మీకే చూపిస్తారు. రెడీ అన్న చూద్దాం అయితే. సరే తప్పకుండా విరాట్ సార్ రండి, కమింగ్ ఆ దృశ్య అకాడమీలో మీ మార్పు మీ స్టైలింగ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్ గానే చేస్తారు. మా స్టూడెంట్స్ చాలా అతి తక్కువ టైంలో ఇప్పుడు తను మేకప్ ఆర్టిస్ట్ గా ప్రొఫెషనల్ గా రెడీ అవుతుంది, నేర్చుకుంటుంది, చేయగలుగుతుంది. బట్ కాబట్టి మీరు ఒక్కసారి మా టాలెంట్ కూడా చూడండి. సో దృశ్య మేకప్ అకాడమీ అయితే మనం ఇప్పుడు రెడీ అవ్వబోతున్నాము, అండ్ తను ఎవరైతే చేయబోతున్నారో ఒక ఇంటర్న్, బట్ ప్రొఫెషనల్ మేకప్ అనేది చేయిస్తాను, నేను ఆల్రెడీ 1 week నేర్పించడం జరిగింది అని చెప్పేసి అయితే మన వేరే చెప్తున్నారు. సో చూసేద్దాం ఏం జరగబోతుంది అనేది. సాధన స్టార్ట్ చేసారు. సో కంప్లీట్ మేకవర్ అయితే చేస్తారు నాకు, చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అండ్ చూస్తున్నారు కదా బిఫోర్ ఆఫ్టర్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు క్లియర్ గా, అండ్ కంప్లీట్ మేకవర్. ఇలా ఒక ఇంటర్న్ చేత ఇంత ప్రొఫెషనల్ గా చేయించడం అనేది అంత ఆసమాషి విషయం అయితే కాదు. కూడా ఒక జెంట్స్ కి ఒక మేకప్ అనేది డ్రామాటిక్ గా ఉండకూడదు, నేచురల్ గా ఉండాలి, హీరోయిజం గా ఉండాలి, స్కిన్ ఫెయిర్ ఉండాలి, బట్ కానీ స్టైలిష్ తెలియాలి. అవును, ఇది మనకి ఇక్కడ నేర్చుకుంటున్నది అకాడమీలో స్టైలింగ్ అన్నమాట. సో కంప్లీట్ గా ఇలా మీరు కూడా ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా అవ్వాలి అనుకున్నట్లయితే ఇంకా లేట్ అయితే చేయొద్దు, వెంటనే మార్కెట్ లో ఉన్న డిఫరెంట్ అకాడమీస్ కన్నా బెస్ట్ ప్రైసింగ్ అనేది మన వేరే ఉన్న వాళ్ళు దృశ్య మేకప్ అకాడమీలో ఇస్తున్నారనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్ గా మాట్లాడొచ్చు కాల్ చేసి, అండ్ కంప్లీట్ కస్టమర్ సపోర్ట్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 1 week పాటు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది అసలు ఇండస్ట్రీలో ఎక్కడ లేదు. అలాంటిది వేరే ఉన్న ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే తను 28 years గా మేకప్ రంగంలో ఉండి నిజంగా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, ఎవరెవరు ఏం ఫేస్ చేస్తారు, ముఖ్యంగా లేడీస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి వాళ్ళకి ఈ రంగంలో, ఇది చాలా ఫేమస్ అవ్వబోతుంది, ఇది చాలా ఎదగబోతుంది ఈ ఇండస్ట్రీ అనేది అని చెప్పేసి ఈ దృశ్య మేకప్ అకాడమీలో ఇలాంటి చాలా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో లేట్ చేయకుండా మీరైతే మాత్రం తప్పకుండా ప్రతి నెల ఒక 50,000 సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, నెట్వర్కింగ్ పెరగాలి, మీరు గ్రో అవ్వాలి అనుకున్నట్లయితే దృశ్య మేకప్ అకాడమీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు మేకప్ అకాడమీకి వచ్చి చూడొచ్చుగా, తనలో మీరు కూడా
మారొచ్చు అన్నమాట. హలో అండి, నా పేరు సాధన, నేను దృశ్య మేకప్ అకాడమీలో మేకప్ నేర్చుకుంటున్నాను. ఇంతకు ముందు వేరే అకాడమీలో చూశాను, కాకపోతే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫీజ్ గానీ ఫ్యాకల్టీ చెప్పే విధానం గానీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా పేషెంట్స్ తోని చాలా ఓపిక్ గా చెప్తారు. మా ఫ్రెండ్స్ ఇంకా వేరే అకాడమీలో నేర్చుకుంటున్నారు, వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. కానీ నేను ఇక్కడ నేర్చుకోవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు కాన్ఫిడెంట్ కూడా వచ్చింది, నేను బయటకు వెళ్ళి చేయగలను అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. థ్యాంక్స్ టు దృశ్య మేకప్ అకాడమీ. మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే కింద నంబర్ కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. హలో, హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. నేను దృశ్య అకాడమీకి వచ్చి చాలా చాలా నేర్చుకున్నాను. ఎలా అంటే నాకు హెయిర్ వేయడం కూడా రాదు, అలాంటిది హెయిర్ బేసిక్ నుంచి బాగా నేర్పిస్తున్నారు. ఇంకా మేకప్ కానీ అన్ని తొందరగా కూడా నేర్పిస్తున్నారు. అంతేకాక నేను నేర్చుకుంటూనే ఒక ఈవెంట్ కూడా వెళ్ళాను, మళ్ళీ అలా నచ్చి మళ్ళీ పిలవడం కూడా జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాగా ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇందులో వచ్చి జాయిన్ అవ్వచ్చు, చాలా బాగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు స్వాతి. నేను మేకప్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల దృశ్య మేకప్ అకాడమీకి వచ్చాను. అంతకు ముందు ఇక్కడికి రాకముందుకు చాలా అకాడమీస్ లో కనుక్కున్నాను. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ప్లేస్ కి, నాకు అపీరెన్స్ కానీ సార్ మాట్లాడే తీరు కానీ బాగా నచ్చింది. అండ్ నేను ఎంత ఇష్టంగా వచ్చానో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారంటే దానిపైన మాకు ఇంకా డబుల్ ఇష్టం అనేది పెరిగిపోయింది. మేము సక్సెస్ అవుతాము ప్రొఫెషనల్ గా ఈ ఫీల్డ్ లో, మేకప్ ఫీల్డ్ లో అని మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మీరు కూడా మాలాగే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే దృశ్య మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ అందరూ మీ దానికి రావాలి అని చెప్పేసి, మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.